సో మీ చెల్లె గురించి అడుగుతున్నారు అంతేనా ఫీమేల్ అవును సార్ ఓకే నాకు ఇది కూడా క్లియర్ చెప్పండి ఎందుకంటే మళ్ళీ నా దగ్గర మెయిల్ ఫీమేల్ ప్రాబ్లం అవుతుంది ఇది ఒకసారి అవేనే పేరుతో అడుగుతున్నాడు కానీ అవి గురించి కాదు ఫీమేల్ గురించి ఎస్సీ ఫీమేల్ ఓకే కదా అవును సార్ రైట్ ఇక్కడ ఆంజనేయులు సార్ ఇంకోసారి కూడా ఫీమేల్ వాళ్ళ మేడం గురించి అడుగుతున్నాడు కాబట్టి బీసీ బి ఫీమేల్ నాది ఎస్సీ ఎస్సీ మాలా సార్ మాది ఎస్ ఎస్ ఓకే చూసుకుంటాను నెక్స్ట్ ఇంకా డౌట్ ఉన్న వాళ్ళతో అడగండి స్పీడ్గా నా డౌట్ చెప్పండి సార్ మహబూబ్ గవర్నమెంట్ కాలేజ్ ఉంది కదా అక్కడ సార్ ఓకే చెప్పండి హలో సార్ ఒక సార్ ఆంజనేయులు సార్ నల్గొండ జిల్లా సార్ 2978 ర్యాంక్ సార్ ఎస్ ఓకే రాసుకున్నాను డౌట్ చెప్పండి ఎస్ఎస్సి మేమో మిస్ అయింది సార్ ఒరిజినల్ లేదు సార్ ఓకే కలర్ జిరాక్స్ ఉంది ఏమైనా ప్రాబ్లం అవుతుందా నేను మామూలు బోర్డుకు పెట్టుకున్నా ఆల్రెడీ బోర్డుకు పెట్టుకుంటే మీరు అప్లికేషన్ లెటర్ ఉంటుంది కదా అంటే ఎప్పుడు కానీ గవర్నమెంట్ ఆఫీస్లోకి వెళ్తే ఏదైనా అప్లికేషన్ ఇస్తే కంపల్సరీగా ఒరిజినల్ ఇచ్చి దాన్ని జిరాక్స్ తీపిచ్చి ఆ జిరాక్స్ పైన వాళ్ళ సంతకం చేయించుకోవాలి అంటే మీరు భవిష్యత్తులో నాకు ఈ మేమో కావాలని మీరు అడగడానికి నువ్వు అప్లై చేసిన ఉంటారు చూడండి ఒక రిసీట్ ఉంటుంది మీరు డబ్బులు కట్టింది ఏదో ఉంటుంది దాని జిరాక్స్ దగ్గర పెట్టుకోండి అయితే 10th మేమో మీకు ఎట్లా మిస్ అయిందో అది మరి అంటే మీరు ఆల్రెడీ ప్రాసెస్ చేసారా అప్లై చేసి అంటే పోలీస్ స్టేషన్ నుండి అఫిడవిట్ తీసుకోవడము లాయర్ అఫిడవిట్ తీసుకోవడం వాళ్ళు ఏమన్నారు సెకండరీ బోర్డు వాళ్ళు ఏమన్నారు సరిపోతుంది అని అన్నారు పంపిస్తాన్నారా మేము అదేం ఇష్యూ ఇంత సార్ రిప్లై ఏం లేదు సార్ అట్లా కాదు అది రిప్లైన్ కాదు మనం వాళ్ళు ఇంట పడాలి నువ్వు ఎన్ని రోజుల కింద వెళ్ళినావు నువ్వు బోర్డుకి అక్కడికి వెళ్ళి అక్కడ ఇద్దరు ఫోన్ నెంబర్లు తెచ్చుకోవాలి అప్లై చేసేటప్పుడు క్లియర్గా అప్లై చేసి వాళ్ళకి మీ అప్లికేషన్ ఫామ్ ఇచ్చినట్టుగా వాళ్ళతో ఒక రిసీట్ రాయించుకొని రావాలి అప్పుడు వాడు భయపడతాడు మనం ఏది లేకుండా ఊటాహుటిన పోయి ఆడ పడేసి వచ్చి ప్రాబ్లం చాలా ఉంటుంది మా బ్రదర్ పోయారు సార్ చాలా క్లారిటీ పట్టించుకోరు మనమే వాళ్ళు ఇంట పడాలి పదే పదే వాళ్ళు ఇంట పడాలి అదే సార్ నాకు ఇప్పుడు నల్గొండ కానీ సూర్యాపేట కానీ సార్ ఏమైనా ప్రాబ్లం అవుతుంది సార్ అది లేకుంటే ఓకే కంపల్సరీ మీకు వెరిఫికేషన్లో కాలేజీ వాళ్ళు ఒప్పుకోవాలి కాలేజీ వాళ్ళు ఒప్పుకుంటే ఇంకా ఇప్పుడు సరే ఇక్కడ అంటే మీకు రెగ్యులర్గా వీళ్ళు ఎడి సెట్ కలిగిన వాళ్ళు వాటిని ఓన్లీ కలర్ జిరాక్స్ చూస్తే చూస్తారు ఆప్షన్ ఉంటే మేమో స్కాన్ చేయండి అంటే దానికి మనం ఏం చేయలేము మళ్ళీ మీరు మేమో పోయిందని ఆ పోలీస్ స్టేషన్లో మీరు కేసు పెట్టింది కానివ్వండి లాయర్ అఫిడవిట్ కానీ అవన్నీ మళ్ళీ మీరు వీళ్ళకి మెయిల్ పెట్టి సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది మనం ప్రాణం మీద వచ్చేదాకా చూడద్దు ఇప్పుడు ఏం ముందే తీసుకోవాలన్నమాట సరే మీ ప్రాబ్లం ఏదున్నా కానీ మీకు వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది ఒకవేళ వాళ్ళు విత్హెల్లో పెట్టేసి 10th మేమో లేదు ఇతనికి అన్న విత్హెల్లో పెడితే ఇక మనం ఏం చేసేది కూడా ఉండదు ఓకే సార్ ఇప్పుడు నాకు సీట్ మామూలు సీట్ గవర్నమెంట్ లెవెన్ వస్తుందా లేకుంటే ప్రైవేట్ లెవెన్ ఒకసారి నాకు పెడతారా సార్ గవర్నమెంట్ నేను చెప్తున్నాను ఈ రోజు ఉన్న దాంట్లో ఎవరికి కూడా గవర్నమెంట్ వచ్చే అవకాశం లేదు సీట్లు దాదాపు ఎవరికి రావు మీరు ఉన్నారు అందరు కూడా ఓకే సార్ ఏ మిత్రదైనా రావు నేను ఇప్పుడు మీకు చూపిస్తా మీ ఫోన్ల పైననే మీ కాలేజ్ లిస్ట్ చూపిస్తాను నేను ముందు డౌట్ అనేది అందుకోరికి ఒక్కొక్కళ్ళు సార్ నేను డైరెక్ట్ చెప్తాను సార్ డైరెక్ట్ చెప్పడండి మీ ఫోన్ పైన నేను కాలేజ్ లిస్ట్ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ మొత్తం చూపిస్తా మీ స్క్రీన్ మైనే వస్తుంది ఓకేనా నాకు ఈ డౌట్ క్లారిఫై అయితే అయిపోతుంది అండ్ నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు డౌట్ అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారా నేనే సార్ రవి మాట్లాడుతున్నాను మధ్యలో ఆగిపోయాను చెప్పండి యా రవి చెప్పండి తొందరగా అదే నాది అమ్మాయి అని చెప్పింది కదా మా సిస్టర్ అని ఓకే హలో గవర్నమెంట్ కాలేజ్ ఉంది కదా సార్ అక్కడ మహబూబ్నగర్ లో గవర్నమెంట్ కాలేజ్ ఉంది కదా అక్కడ సిస్టర్ అడ్మిట్ వస్తుందా అని నేను ఇందాక చెప్పా ఈ రోజు ఉన్న వాళ్ళకి ఎవరు కూడా గవర్నమెంట్ కాలేజ్ సీట్ వచ్చే నమ్మకం లేదని
హైదరాబాద్ లో చూపిస్తా నీకు మహబూబ్ నగర్ కాలేజీలో నీకు ఎక్కడ సీట్ కట్ అయిందో నేను చూపిస్తా. మీరు జనరల్ డౌట్స్ అడగండి, కాలేజీల గురించి నేను మీకు చూపిస్తా, చూపుకుంటూ వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తా. మీ జనరల్ డౌట్స్ ఎప్పుడు తొందరగా అడగండి. చెప్పండి శిల్ప సార్. అయితే టెలీ వెరిఫికేషన్ అది మెసేజ్ వస్తే అన్నారు కదా మీరు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు, అయితే అది సర్టిఫికేట్ లో ఏమైనా అబ్జెక్షన్ ఉంటేనే వస్తుందా లేకపోతే అందరికి వస్తుందా? దాదాపుగా ఒకవేళ సర్టిఫికేట్ అబ్జెక్షన్స్ ఉన్నాయా లేదని కూడా మళ్ళీ మనం ఎంటదింటా చూసుకోవచ్చు సైట్ లోకి వెళ్ళి. అక్కడ ప్రతిరోజు మన అప్డేట్స్ ఏమున్నాయి చూసుకుంటే వాళ్ళు ఏ రోజు మన ఏ సర్టిఫికేట్ వెరిఫై చేశారు, వెరిఫై చేస్తే ఓకేనా ప్రాబ్లం ఏమైనా ఉందని వాళ్ళు ఎంటదింటా నెట్ లో పెడుతున్నారు, మీరు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. ప్రతిరోజు ఓపెన్ చేసి చూసుకోవాల్సింది స్టూడెంట్ లాగిన్ తో లాగిన్ మనం నేను చూపిస్తాను మీకు, నేను చూపిస్తాను ఇప్పుడు మీ అందరికి చూపిస్తాను ఓకేనా? లాగిన్ ఎట్లా ఉండడం మీకు చూపిస్తా. ఇంకేమైనా ఉన్నారా డౌట్స్ క్లారిఫై అయిపోయి అందరి? హలో సార్. యా సమర్ చెప్పండి. రెసిడెన్షియల్ ఇస్ నాట్ అసిస్టెంట్ అని ఉంది కదా, కంపల్సరీ అప్లోడ్ చేయాలా? నేను చెప్తున్నాను రెసిడెన్స్ అనేది మనం తీసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడైతే మిమ్మల్ని అడగలేదు, ఎప్పుడైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేశారో వాళ్ళకి, లేదా తెలంగాణలో 7 సంవత్సరాలుగా లేని వాళ్ళని అడిగారు, మిగతా వాళ్ళకైతే అడగలేదు. నాన్ రెసిడెంట్స్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు కంపల్సరీ పెట్టాలి, మీకు లేకపోతే భవిష్యత్తులు తీసుకొని పెట్టుకోండి. ఇప్పటికే అడగలేదు ఓకే. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్, మీకు డౌట్స్ ఎవరికి లేకపోతే నేను స్క్రీన్ షేరింగ్ చేస్తా. ఓకే స్క్రీన్ షేరింగ్, నా స్క్రీన్ కనబడుతుందా మీరు? మీరు ఇందాక ఎవరు అడిగారు కదా సార్ మేము దీన్ని ఎట్లా చూసుకోవాలి సార్, గూగుల్లోకి వెళ్ళండి, మీ ఫోన్లో కూడా టీఎస్ హెడ్సెట్ చేయండి, ప్రతిరోజు ఒకసారి టైప్ చేసినాక మళ్ళీ ఇట్లా వస్తుంది, మళ్ళీ దాన్ని చూడండి. సైట్ బిజీ ఓపెన్ అవుతుంది. రైట్, ఇప్పుడు మీకు ఇక్కడ మెయిన్గా ఉన్న వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడికి రండి, టీఎస్ హెడ్సెట్ 2020 అడ్మిషన్ దగ్గరికి రండి. లేదంటే ఇక్కడికి వద్దనుకుంటే మీకు స్పెషల్ లాగిన్ ఉంది, సరే ఇక్కడికైతే రండి, అడ్మిషన్ కార్డ్కి వచ్చి మళ్ళీ దీన్ని ఓకే చేయండి. దాదాపు నాది సిస్టమ్ అయినా మీకు ల్యాప్టాప్ అండ్ సేమ్ కనబడుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇవ్వండి, క్యాండిడేట్స్ ఉంది లేదా అప్లికేషన్ లింక్ అని ఉంది ఓకేనా? క్యాండిడేట్స్ లాగిన్ కాడికి రండి, ఇక్కడ ఉండే అవ్వచ్చు. క్యాండిడేట్ లాగిన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ హాల్ టికెట్ నెంబర్, సో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఎంటర్ యువర్ ర్యాంక్, మీకు వచ్చిన ర్యాంక్ ఎంటర్ చేయండి. కింద లాగిన్ టైప్ చేయండి, టైప్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఆల్రెడీ ఇంతకుముందు పాస్వర్డ్ పెట్టుకుని ఉంటారు, దీనికి మీ సేవలో అప్లై చేసుకోవచ్చు. ఆ పాస్వర్డ్ని తప్పు లేకుండా కరెక్ట్ కొట్టేసేసి లాగిన్ చేయండి. చేసిన తర్వాత ఇట్లా మీకు కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ఎస్సీ మేము వెరిఫైడ్ అయిపోయింది, ప్రాబ్లం లేదు. క్వాలిఫైయింగ్ డిగ్రీ, డిగ్రీ మార్క్స్ వెరిఫైడ్ అయిపోయింది. లోకల్ ఏరియా వెరిఫైడ్ అయిపోయింది. కేటగిరీ, ఏ కేటగిరీ మేము సబ్మిట్ చేసినాం కానీ ఇంకా వెరిఫై అవ్వాలి అంటే ఒకటి పెండింగ్లో ఉంది. మైనారిటీ దీనికి నాట్ అప్లైడ్, సో పేరెంటల్ ఇన్కమ్ అనేది నాట్ అప్లైడ్, అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసి అప్రూవ్ చేశారు డేట్ ఆఫ్ బర్త్ అనేది, ఇంకా మీతో అప్రూవ్ కాలేదు. నెక్స్ట్ రిబార్క్స్ ఏమని ఇక్కడ వస్తుంది, ఇది ప్రతిరోజు ఒకసారి మనం చూసుకోవాలి, వెంట 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 చూసుకోవాలి. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందంటే మనకు మెసేజ్ వస్తుంది ఓకేనా? ఇలా అయిపోయిన తర్వాత దీన్ని లాగౌట్ చేసుకోవాలి. మీకు ఐడియా కూడా నెక్స్ట్ ముందుగా మీరు అంటున్నారు కాబట్టి నేను గవర్నమెంట్ కాలేజ్ చెప్తాను చూడండి. అటువంటి అందరి ర్యాంకుల ప్రకారము గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉండదా సార్? ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న లిస్టు యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ అండి ఇది ఓకేనా? సో ఒకసారి కాకతీయ యూనివర్సిటీలో మనం తీసుకున్నట్టయితే ఈరోజు బయక నాకు ఒక మిత్రరాజు వాళ్ళు లేరు కదా, బయలకల్ సైన్స్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు, మ్యాథ్స్ ఇద్దరు ఉన్నారు, నెక్స్ట్ ఇంగ్లీష్ వాళ్ళు ఒకరు ఉన్నారు, ప్లస్ వీళ్ళు ఒకే జిల్లా వాళ్ళు లేరు, మళ్ళీ రకరకాల జిల్లాల వాళ్ళు ఉన్నారు. సరే మీ గవర్నమెంట్ కామన్ అనేది అవసరం కాబట్టి ఫస్ట్ గవర్నమెంట్ చూపిస్తారు. మీరు చూస్తే ఇది కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ లిస్టు. ఈ కాకతీయ యూనివర్సిటీలో వచ్చేసి సార్ ఒక బయలకల్ సైన్స్ ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు సార్ కొత్తగా, డీటెయిల్ తీసుకోండి ఒకసారి. ఓకే యా స్క్రీన్ షేరింగ్ ఉంది. పర్వతాలు అని సార్ మీరు అడగండి అలా ఎవరు పర్వతాలు లేట్ గా జాయిన్ అయ్యారు, తొందర చెప్పండి పర్వతాలు. నా ర్యాంక్ వచ్చేసి 106 సార్, 106.
ఎస్సీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ సార్, ఎస్సీ డిస్ట్రిక్ట్ మహబూబాబాద్ సార్. ఓకే మీకు సార్. ఓకే ఫైన్ పర్వతాలు గారు, థ్యాంక్ యూ అండి. పర్వతాలు మీకు కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ లో వస్తుంది సీట్? అవునా సార్. ఓయూ ఛాన్సెస్ లేవా సార్? మేబీ ఓయూ కష్టం, ఓయూ కూడా చూస్తా. ఇప్పుడు చూస్తున్నాం, మీరు కరెక్ట్ టైంకి వచ్చారు. ఇప్పుడు కే చూస్తున్నా చూడండి సార్. కేయూలో మన దగ్గర ఇద్దరు ఉన్నారు, సాహితీ ఉన్నారు, తర్వాత వచ్చేసి సుధారాణి ఇద్దరు ఉన్నారు. మీరు కరెక్ట్ చూడండి, సాహితీ సుధారాణి ఫస్ట్ బయాలజికల్ సైన్స్ చూస్తున్నాను నేను. ముందుగా బయాలజికల్ సైన్స్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీలో 20 సీట్లు ఉన్నాయండి. 20 సీట్లలో ఇక్కడ వచ్చేసి సాహితీ, ఎస్సీ, తర్వాత బీసీ బి ఇద్దరు ఉన్నారు. ఒకటి ఎస్సీ ఎక్కడ కట్ అయిందో మనం చూసుకోగలిగితే ఎస్సీ జనరల్ 230 దగ్గర కట్ అయింది, కాబట్టి సాహితీకి దీంట్లో అసలు సీట్ రాదు. అండ్ నెక్స్ట్ తీసుకుంటే 3300 కాబట్టి వీళ్ళప్పుడు ఇక్కడ సీట్ రాదు. మీరు ఎవరో ఫోన్ని రాకపోతున్నారు. సో బయాలజీలో దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇద్దరు ఎవరు కూడా సీట్ రాదండి కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో. నెక్స్ట్ వచ్చి ఇంగ్లీష్ ఒకరు ఉన్నారు, ఇంగ్లీష్ 2900 ర్యాంక్ ఉంది కాబట్టి ఎస్సీ ఉన్నప్పుడు కూడా ఇంగ్లీష్లో కూడా ఇక్కడ సీట్ రాదండి. ఇంగ్లీష్లో వచ్చేసి జస్ట్ 700 ర్యాంక్ లోపే కట్ అయింది, 2000 ర్యాంక్ కట్ ఇక్కడ కూడా రాదు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో ఇద్దరు ఉన్నారు, ఒకరు వికారాబాద్, ఒకళ్ళు సంగారెడ్డి. సో వీళ్ళ కాకతీయ యూనివర్సిటీ ఉందో లేదో బట్ నేను చూసేదే చూస్తాను. మ్యాథమెటిక్స్ ఇద్దరిలో కూడాను ఒకసారి మనం మ్యాథమెటిక్స్ ఇక్కడ 25 సీట్లు ఉన్నాయి కాకతీయ యూనివర్సిటీలో, 25 సీట్లు 970 ర్యాంక్ దగ్గర కట్టింది. కానీ వీళ్ళిద్దరు 1100 5000 ర్యాంక్ ఉంది కాబట్టి మ్యాథ్స్ వీళ్ళిద్దరికి ఈవెన్ రిజర్వేషన్ ఉన్నప్పుడు కూడా ఎస్సీ అయినప్పుడు కూడా. నెక్స్ట్ వచ్చేసి సోషల్ సబ్జెక్ట్లో మనం చూస్తే సోషల్లో ఒక్కరు 1700 ర్యాంక్ ఉంది, ఒకరు 3 కాబట్టి ఈ ఇద్దరు కూడా రాదు. ఓకే సోషల్లో మనకి కాకతీయ యూనివర్సిటీలో 35 సీట్లు ఉన్నాయి. ఒకసారి మీరు చూసుకోండి, ఇక్కడ 900 దగ్గరనే సీట్ కట్ అయిపోయింది. కానీ ఇక్కడ మన 2000 ర్యాంక్ వచ్చింది కదా అంటే వీళ్ళు ఎవరంటే ఒకటి ఆమె ఎస్టీ ఫిమేల్కి వచ్చింది 2000 ర్యాంక్ ఉన్నప్పటికీ కూడాను, ఇంకొక ఆమె వచ్చేసి ఫిమేల్ బీసీ బీకి వచ్చేసింది. సో వీళ్ళిద్దరికి మాత్రమే దాటింది. మరి ఇక్కడ ఉన్నటువంటి సోషల్లో 1700 ర్యాంకు బీసీ బీకి రావడానికి ఛాన్స్ ఆంజనేయులు. ఆంజనేయులు ఇక్కడ ఇది ఫిమేలే కదా ఆంజనేయులు సోషల్ ఫిమేలే కదా? అవును సార్. ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. ఓకే ఒక విషయం చెప్పండి, ఈ ఆమె ఎక్కడ వచ్చినా సీట్ చదువుతారా, ఒక మీ ఏరియాలో మాత్రమే మీకు కావాలా? నల్గొండ, ఉమ్మడి నల్గొండ ఎక్కడ వచ్చినా ఏం లేదు సార్. లేదు పర్వాలేదు అంటే ఎక్కడ వచ్చినా ఏం లేదు సార్, చదువు సార్. ఓకే బీసీబీ, బీసీబీ అంటే లాస్ట్ ఇయర్ ప్రకారం కాకతీయ యూనివర్సిటీలో ఛాన్స్ అయితే ఉన్నది. మీరు వెబ్ ఆప్షన్ 1 కాకతీయ యూనివర్సిటీ ఇచ్చుకోవచ్చు ఆంజనేయులు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మీరు ఏంటంటే బుక్లో రాసుకోండి, కాకతీయ యూనివర్సిటీలో మీకు సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉన్నది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇందాక జరిగినటువంటి పర్వతాలు, పర్వతాల విషయంలో 106 ర్యాంక్ కాబట్టి సో పర్వతాలు నీకు జనరల్ నా డౌట్ ఏంటంటే ఓయూలో గానీ కేయూలో గానీ వస్తే ఫీజెస్ ఎలా ఉంటాయి? మాదేమో పీజీ లేదు సార్, డిగ్రీతో 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది సార్. డిగ్రీ తర్వాత 3 ఇయర్స్ గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ తీసుకున్నా సార్. ఓకే అంటే సర్టిఫికేట్ అయితే ఆల్రెడీ వెరిఫికేషన్ పంపిన సార్. అంటే నేను జాయిన్ అయ్యే ముందే వెరిఫికేషన్ స్టేటస్ ఎలా ఉందో ఒకసారి చెప్పారు సార్ మీరు, అది నేను ఒకసారి చెక్ చేసుకోలేదు సార్. అది వెరిఫికేషన్కి అయితే పంపాను, నాకు కూడా ఎలాంటి కాల్స్ అయితే రాలేదు సార్ ఇప్పటి వరకు. అంటే అదొకటి సార్, ఫీజెస్ ఎలా ఉంటాయి మనకు, రియంబర్స్మెంట్ ముందే అడుగుతారా లేదంటే ఎట్లా సార్? అదొకటి సార్. నీకు ఫస్ట్ క్యాంపస్లో సీట్ వస్తుంది, క్యాంపస్లో సీట్ వస్తే 3500 మార్కులు ఉంటుంది, అది కూడా రియంబర్స్ వస్తుంది, నీకు జీరో కట్టవలసిన అవసరం. ఓకే సార్. ఒకవేళ ఉన్నా కాలేజ్ డొనేషన్ ఫీజు, డెవలప్మెంట్ ఫీజులు గవర్నమెంట్ దాంట్లో అయితే ఉండవు. ఏదైనా అడ్మిషన్ ప్రాసెస్ ఒక 5
లేదా 1000 రూపాయలు రీయింబర్స్మెంట్ వస్తుంది. ఇన్కమ్ సర్టిఫికెట్ ఈ సంవత్సరం తీసింది ఇవ్వగలిగితే ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండి ఆ ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా మీరు రియాస్ ఫర్మ్స్ ప్రకారం ఎస్సీ కాబట్టి 150,000 లోపు కనుక ఇన్కమ్ ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా అన్నిటికీ అప్లై చేసుకుంటే మీకు కంపల్సరీగా రీయింబర్స్మెంట్. ఓకే సార్, ఓకే సార్. నాకు ఇప్పుడు ఓయూ ఎట్లా ఉంటుంది సార్? ఓయూలో నాకు ఛాన్సెస్ ఉన్నాయా సార్ రావడానికి? ఏమన్నా చూస్తా ఇప్పుడు అంటే వెళ్తున్నా. వెయిట్ చేస్తా. నెక్స్ట్ వచ్చేసి సార్ మహబూబ్ నగర్ కాలేజ్ అండి, గవర్నమెంట్ కాలేజ్ మహబూబ్ నగర్ ఇది. ఓకే, ముందుగా మీ అందరు చెప్తున్న గవర్నమెంట్ కాలేజీలు తెలంగాణ రాష్ట్రంలో 7 ఉన్నాయి. 7లో 3 మాత్రం మాస్టర్లు ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, తర్వాత తెలంగాణ యూనివర్సిటీ, ఈ 3 గవర్నమెంట్ కాలేజీలలో ఆ క్యాంపస్. ఇవి కాకుండా మిగతా కాలేజీలు ఏమేంటివి అంటే కాకతీయ